ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం జరిగింది. నూతనంగా పెంచిన పెన్షన్ను అందజేశారు మంత్రి మేకపాటి. వాలంటీర్ ద్వారా ప్రతి నెల ఇంటికి పెన్షన్ అందేలా సీఎం జగన్ చర్యలు తీసుకురానున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ చైత్రవర్షిణి, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా తన కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ముందుకు తీసుకొని వచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మేము ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి ఆర్థిక వ్యవస్థని పెంచాలని చెప్పి తీసుకొని వస్తున్నారో రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా డెవలప్మెంట్ మేనిఫెస్టో తీసుకురాబోతు నుంచి గొప్పగా ఈ రోజు నేను సభముఖంగా తెలుసుకుంటున్నాను. అభివృద్ధి జరిగిన తర్వాత నేను అన్ని కూడా తీసుకుని వస్తానని చెప్పి ఒక ప్లాన్ సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు. ఈరోజు పెన్షన్ అంటే కేవలం అవకాశాలకే కాదు, చాలా మంది రోగులు ఉన్నారు. ఈరోజు ఉదాహరణకి ఈరోజు మన పెన్షన్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 4కో 5కో గ్రూప్ ఇచ్చేది. చూస్తుంటే నాకే కళ్ళు జిల్లాపడుతున్నాయి. అభయహస్తం, అలాగే ఫిషర్ మ్యాన్ కి, కిడ్నీ డయాలసిస్ చేసే పేషెంట్లకి, అలాగే ఈ ఏజ్ పేషెంట్స్ కి, అంటే ఇవన్నీ కూడా ఆయన పెన్షన్ లో తీసుకురావడం కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. తన పాదయాత్రలో కల్లారా చూశారు కాబట్టి ఈ రోజు ఆయన తీసుకురావడం జరిగింది. ఒకటి గుర్తు పెట్టుకోవాలమ్మా, కేవలం ఈ పెన్షన్ స్కీమే ప్రతి నెల మన రాష్ట్రానికి 1570 కోట్లు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి దాదాపు 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన వెనక్కి వెళ్ళలేదు. ఇది గొప్పగా మనం ఆలోచించాల్సింది. ఇలాంటి నాయకుడు మనకు కావాలి, ఈ రాష్ట్రానికి అవసరం. ఇది నేనేం పొగట్టం కాదు, ఇది నిజాలు చెప్తున్నాను. నేను మీ అందరికీ కూడా గత 93లో ఏం జరిగిందో మీకు గుర్తు తెచ్చాను, ఈ రోజు ఏం జరుగుతుందో మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా నేను ఒకే మాట చెప్పగలుగుతాను, అవతాతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే నేను మీ మనవడు మనవరాలు మాత్రం నేను తప్పనిసరిగా చూస్తానని చెప్పి ఈ సభముఖంగా తెలుసుకుంటున్నానమ్మా. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా తెలుసు, ఈ మధ్యనే కొంచెం ఏదో ఇక్కడి నుంచి కంపెనీలు తరలించారని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి.